స్టేట్ పాలిటిక్స్ వేరు, తెలుగు అనకాదు. అసోసియేషన్నే సినిమా ఇండస్ట్రీ కాదండి. భలే వాళ్ళే అదెలా ఏంటి? నేనుగా బ్రతికాను, నేను నేనుగా గెలిచాను, నేను నేనుగా ఉన్నాను. థ్యాంక్ యూ. మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? ఎవడెవడో మొదటి ఓటు ఎవరు వేశారని మాకు తెలియదు కదా. మనము దాన్ని కంటిన్యూ టోటాలిటీ చూడాలి. ఏమండి విశ్లేషించి ఒక నిమిషం, ప్రాంతీయవాద తెర మీదకి వచ్చింది, ఇంకా విశ్లేషించాల్సింది చాలా ఉంది. అది నేను విశ్లేషించుకుంటా. బట్ దీన్ని నేను ఒప్పుకోవాలి. ఒక ఎన్నుకున్నారు కదా, ఆ మ్యాండేట్ని ఒప్పుకోవాలి. ఓడిపోయినందుకు కాదు, వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేశారు. ఐ హావ్ రెస్పెక్టింగ్ ద మ్యాండేట్. ఓకే, లేదే ఉండేవాళ్ళని తెలుగు బిడ్డని ఎన్నుకున్నారు కదా. నేను తెలుగు బిడ్డని కాదంటున్నారు అసోసియేషన్. వద్దు, ఫైట్ కాదండి, బ్రతుకుతాను. చెప్పాలి కదండి, గెలిచిన వాడికి మనం ఉండాలి కదా. మాట్లాడతాను ఎందుకు చేయను? ఆయన మెంబర్ కానీ వాళ్ళ నాతో పనిచేస్తానని ఎందుకు వద్దంటానండి? విష్ణు గారి సినిమాలో, వాళ్ళు తీస్తున్న సినిమాలో మీరు మెంబర్ కాదు, ఆయన యాక్ట్ చేయాలని నేను ఎందుకు వద్దంటానండి? ఏమండి పని కలిగి అవసరం లేదు కదా. ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్తో నేను పనిచేయలేను, ఇందులో ఉండి పనిచేయలేను, బయట నుంచి పనిచేస్తాను.